అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దివ్యాలాది. లాస్ట్ టైం నేను మా హోమ్ టౌన్ నుండి ముంబైకి వచ్చేటప్పుడు నా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో కొత్తగా వచ్చిన లహరి బస్సులో ట్రావెల్ చేద్దామని స్లీపర్ మేము బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్కి 850 రూపీస్ పడింది. అన్ని ప్రైవేట్ బస్సులో లాగానే ఈ బస్సులో కూడా లైట్స్, ఏసీ అడ్జస్టర్, సాకెట్స్ 2 ఇచ్చారు. ఫోన్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కూడా ఉంది. లగేజ్ పెట్టుకోవడానికి ఈ రకంగా సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం నేను ట్రావెల్ చేసినప్పుడు బెడ్షీట్స్ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు, కానీ ఇప్పుడు మేము ట్రావెల్ చేసినప్పుడు బెడ్షీట్, స్నాక్స్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. వర్షాకాలంలో అవుట్ సైడ్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అందుకనే మేము ఇంటి నుండి ఫుడ్ తీసుకొని వచ్చాము. జర్నీలో తినడానికి ఫుడ్, మధ్యలో మాకు టీ తాగాలనిపించినప్పుడు టీ కూడా ఫ్లాస్క్లో పెట్టి మా మమ్మీ పంపించింది. టీ తాగడానికి పేపర్ గ్లాసెస్, తినడానికి పేపర్ ప్లేట్స్ కూడా బ్యాగ్లో పెట్టి మా కోసం పంపించింది. చూడండి, లహరి బస్సులో ఎంత హాయిగా కూర్చొని టీ తాగుతున్నాము. టీ తాగిన తర్వాత మా మమ్మీ పెట్టిన అరిసెలు కూడా తిన్నాము. జేబీఎస్ రీచ్ అవ్వడానికి మాకు 1 అవర్ టైం లేట్ అయింది. సో జేబీఎస్ నుండి మేము క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. లాస్ట్ టైం మేము ముంబైలో ఉన్నప్పుడు మా హస్బెండ్ నన్ను ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేద్దామని బైక్ మీద వచ్చాడు, కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అలో చేయలేదు. బట్ మన హైదరాబాద్లో ఏంటంటే కార్లు వెళ్ళడానికి, బైక్స్ వెళ్ళడానికి ఒకటే రోడ్డు ఉంటుంది, అక్కడే వెళ్ళేసి మనం పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ముంబై ఎయిర్పోర్ట్లో మాత్రం బైక్స్ వెళ్ళడానికి వేరే రూటు అండ్ కార్స్ వెళ్ళడానికి వేరే రూట్ ఉంటుంది. బయట చూస్తే మబ్బులు అయితే ఉన్నాయి, వర్షం పడుతుందేమో అనుకుంటున్నా. వర్షం వచ్చేది ఉంటే ఫ్లైట్స్ డిలే అవుతాయి కదా అని అనుకుంటున్నా. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్. మన హైదరాబాద్లో ఉంది. తక్కువ రేట్స్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మీరు స్కై స్కానర్ యాప్ని యూజ్ చేయండి. మిగిలిన యాప్స్ కంటే ఈ యాప్లో చాలా తక్కువ రేట్లో మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లోపలికి రావాలంటే క్యూలో నిల్చోవలసిన పని లేకుండా డిజి యాత్ర యాప్ని యూజ్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా లోపలికి రావచ్చు. మనం వెబ్ చెక్ఇన్ చేసిన తర్వాత బోర్డింగ్ పాస్ని డిజి యాత్ర యాప్లో ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి మనం బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకొని అవసరం లేదు. గేట్ నెంబర్ చూసుకొని మనం ఆ ఫ్లైట్ ఎక్కడుందో అక్కడికి వెళ్తే సరిపోతుంది. మన దగ్గర లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు చెకింగ్ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఈ ట్రాలీస్ ఉంటాయి, మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. మీ బోర్డింగ్కి టైం ఉండేది ఉంటే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ లిటిల్ బిట్ కాస్ట్లీ ఇక్కడ ఐటమ్స్ అన్నీ. లాస్ట్ టైం నేను కాజల్ కొందామని షాపింగ్ చేశాను, అప్పుడు తెలిసింది నాకేంటంటే ఎంత కాస్ట్లీ ఐటమ్స్ అని. ఒక కాజల్కి 1600 రూపీస్ ఇక్కడ చెప్తున్నారు.
అప్పుడు తెలిసింది నాకు ఇక్కడ ఐటమ్స్ అన్నీ కాస్ట్లీగా ఉంటాయని. ఎయిర్పోర్ట్లో క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్ కాకుండా ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే వాటికి వర్త్ ఉంటుంది, లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. నేను చాలాసార్లు అనుకున్నాను ఎయిర్పోర్ట్లో బ్లాగ్ చేద్దామని, కానీ నాకు అప్పుడు సపోర్ట్ ఎవరు లేకుండే. ఎలోన్గా వచ్చి ఎలోన్గా వెళ్ళేదాన్ని, కాబట్టి ఒక్కదాన్ని నేను మేనేజ్ చేయలేకపోయాను. ఇప్పుడు నాతోని నా హస్బెండ్ వచ్చారు, సో ఇద్దరం కలిసి మేము బ్లాగ్స్ చేసాం. మనం వెళ్ళాల్సిన గేట్ నెంబర్ ఇంకా చాలా దూరంలో ఉంది, అంతవరకు మీకు ఎయిర్పోర్ట్ని చూపిస్తాను, చూడండి. నాకు అనిపించింది ఈ ప్లేస్లో ఫోటో దిగితే బాగుంటుంది అని, అందుకే నేను ఇక్కడే మధ్యలో ఆగి ఒక ఫోటో తీసుకున్నాను.
ప్రజెంట్ మేము వెళ్ళాల్సిన గేట్ నెంబర్ దగ్గర ఉన్నాము. ఇంకా బోర్డింగ్కి చాలా టైం ఉంది. ఏం చేద్దామని అనుకున్నాం. దగ్గరలో ఒక కాఫీ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి కొంచెం టీ తాగాము. ఇప్పుడు బోర్డింగ్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఫ్లైట్ దూరంగా ఉండడం వల్ల ఎయిర్లైన్స్ వాళ్ళు బస్ అరేంజ్ చేశారు. అక్కడ నుండి మేము బస్లో వెళ్తున్నాము. బయట చూస్తే చాలా వర్షం పడుతుంది. బస్ నుండి దిగిన తర్వాత ఫోటో తీసుకుందామంటే అసలు పాసిబుల్ కాలేదు. వర్షంలో నానిపోతే జ్వరం వస్తుందనే భయంతో చెకింగ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మనం చూసేది ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్. మనం చూసేది చాలా పెద్ద ఫ్లైట్. నార్మల్గా ఏ ఫ్లైట్లో అయినా కానీ 6 రోస్ ఉంటాయి, కానీ ఈ ఫ్లైట్లో 12 రోస్ ఉన్నాయి. ఈ ఫ్లైట్లో ఎవ్రీ సీట్ వెనుక ఒక ట్యాబ్ ఉంది. ట్యాబ్కి మనకి ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చారు. ఇవి మాత్రం నార్మల్ ఇయర్ ఫోన్స్ మాత్రమే. ఇవి యూజ్ చేసిన తర్వాత మాకు కొంచెం ఇయర్ పెయిన్ వచ్చింది. కామన్గా అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ ట్యాబ్ మనం యూజ్ చేయలేకపోతాం, అనౌన్స్మెంట్ మాత్రమే వస్తుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ పోర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. నార్మల్గా అయితే ఫ్లైట్లో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ ఒక పర్సన్ నిల్చొని అక్కడ చెప్తారు, కానీ ఈ ఫ్లైట్లో మాత్రం ఇలా వీడియో రూపంలో చెప్తున్నారు చూడండి. ఈసారి మా హస్బెండ్కి విండో సీట్ వచ్చింది, నాకు మిడిల్ సీట్ వచ్చింది. ఎక్స్చేంజ్ చేసుకొని నేను విండో సీట్లో కూర్చున్నాను. కాంప్లిమెంటరీ ఫుడ్గా వెజ్ బిర్యానీ, 1 కుకీ ప్యాకెట్, 1 వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈసారి ఫ్లైట్లో ఫుడ్ బాగుంది, నాకు బాగా నచ్చింది. మన ముందున్న ట్యాబ్లోనే రూట్ మ్యాప్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. బోర్ కొట్టినప్పుడు చూడడానికి సినిమాలు, పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్లైట్లో నేను వచ్చేటప్పుడు మూవీస్ చూస్తూ వచ్చాను. అస్సలు నాకు బోరే అనిపించలేదు. ఎయిర్ ఇండియా అండ్ విస్తారా ఎయిర్లైన్స్లో కాంప్లిమెంటరీ మీల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మిగిలిన ఎయిర్లైన్స్లో ఎక్కడా ప్రొవైడ్ చేయరు. ఎయిర్లైన్స్లో ఫుడ్ ఏమీ అవసరం లేదనుకున్న వాళ్ళు మిగిలిన ఎయిర్లైన్స్ని చూస్ చేసుకోవచ్చు. మాకు ఫుడ్ కావాలి అనుకునేవారు ఎయిర్ ఇండియా అండ్ విస్తారా ఎయిర్లైన్స్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను ఎక్కిన ఫ్లైట్లలో ఇది చాలా పెద్ద ఫ్లైట్. ఫస్ట్ టైం ఎక్కిన నేను. ఫస్ట్ ఎక్కినప్పుడు అనుకున్నాను కదా ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనుకున్నాను, కానీ ఇది డొమెస్టిక్ ఫ్లైటే. చూడండి ఈ ఫ్లైట్ ఎంత బాగుందో. ఇలా నా ఫ్లైట్ జర్నీ జరిగింది. ఫైనల్గా నేను ముంబైకి రీచ్ అయ్యాను. ప్రజెంట్ మనం ఉన్న ఎయిర్పోర్ట్ నేమ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, టెర్మినల్ 2. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ముంబైలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఒకటి డొమెస్టిక్, ఇంకోటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లాస్ట్ టైం నాతోని మా ఫ్రెండ్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో, సో ఆమె ఏంటంటే టెర్మినల్ 1కి వెళ్ళాలి, నాది టెర్మినల్ 2లో ఉంది. సో ఆమె టెర్మినల్ 2 అనుకొని ఇక్కడికి వచ్చేసరికి పాప ఆమెకి ఏంటంటే అప్పుడు ఫ్లైట్ టైం అవుతుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే టెర్మినల్ 1 అని తెలిసింది.
ఇక్కడ నుండి ఆమెకు టర్మినల్ 1 వెళ్ళడానికి 1/2 అవర్ టైం పట్టింది. సో ఎప్పుడైనా మీరు ముంబైలో అయినా కానీ బెంగళూరులో అయినా కానీ ఎయిర్పోర్ట్లో టర్మినల్ 1 టర్మినల్ 2 అని చెక్ చేసుకోండి. లేకపోతే మీరు అక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి టైం అనేది పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది, కొన్నిసార్లు బోర్డింగ్ కూడా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎయిర్లైన్స్లో ప్రయాణం చేసేవారు కొంతమంది నడవలేకపోతారు, వాళ్ళ కోసం అని వీల్ చైర్స్ కూడా ఎయిర్లైన్స్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. క్యాబిన్ బ్యాగేజెస్ మనం ఏవైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇచ్చామో అవి మనకి బెల్ట్ నెంబర్లో ఎక్కడైతే మెన్షన్ చేస్తారో అక్కడే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా బెల్ట్ నెంబర్ ఎక్కడుందో నేను అక్కడికి వెళ్ళి తీసుకుంటాను. మా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మాత్రం ఈ బెల్ట్లో మాత్రం రాలేదు. సో మేము అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ని అడిగితే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఇచ్చారు. ముంబై ఎయిర్పోర్ట్లో టర్మినల్ 2 చాలా బాగుంటుంది. నాకు తెలిసి మీరు చాలా వీడియోస్లో చూసారు అనుకుంటున్నాను. అసలు ఈ ఎయిర్పోర్ట్ మన ఇండియాలోనే ఉందా లేకపోతే వేరే కంట్రీలో ఉందా అని అనుకుంటారు, కానీ ఇది మన దేశంలోనే ఉంది. ఎయిర్పోర్ట్ నుండి బయటికి రావడానికి మాకు 1/2 అవర్ టైం పట్టింది. సో ఇప్పుడు నైట్ 9:00 అవుతుంది. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, వచ్చేసరికి ఇక్కడికి నైట్ 9:00 అయింది. సో ఇంటికి వెళ్ళి డిన్నర్ ఏం చేస్తాము, ఇక్కడ ఏమైనా తినేసి వెళ్దామని ప్లాన్ చేశాం. మీరు ఈ ఎయిర్పోర్ట్లో క్యాబ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలంటే లిఫ్ట్లో P4 బేస్మెంట్ లెవెల్కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ మాత్రమే ఓలా ఊబర్ సర్వీసెస్లు ఉంటాయి, అక్కడ నుండి మీరు మీ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా నా డే అంతా జర్నీలో గడిచిపోయింది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.